అందరికీ మరణాత. లెంటులోని మూడవ దినము శుక్రవారము. హృదయ పశ్చాత్తాపము. లూకాసు వార్త 23:39-49 ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీవు మా నిమిత్తము పొందు శ్రమలను ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురునట్లు చేయుము. సిలువ నుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయము. ఆమెన్. గెత్సెమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి నేల మీద ప్రార్థించినారు. ఆయన మోకాళ్ల క్రింద దిండు లేదు, ఆనుకొనుటకు కుర్చీ లేదు. వట్టి నేల మీద నుండి ఆయన ప్రార్థించినారు. యూదా పశ్చాత్తాపపడెను. అయ్యో, నేను ప్రభువుని అప్పగించి తినని విచారించెను. కానీ అతనిది నిజమైన భారమైతే అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపపడను. గనుక అతని విచారము ఫలితము లేని విచారము అయినది, గనుక లాభము లేదు. అది ప్రభువు దగ్గర తప్పు ఒప్పుకొనని విచారము, ప్రభువు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది. కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడు, కానీ ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. కనుక మీరు ఇలాగూ ఉన్నారేమో, పరీక్షించుకొనండి. యూదావలే ఉండకూడదు, కానీ ప్రభువు దగ్గరకు వెళ్ళవలెను. యూదా ఇస్కరియోతు ప్రభువు ప్రేమను 3.5 సంవత్సరముల నుండి గ్రహించలేదు. గ్రహించినట్లయితే తప్పు ఒప్పుకొనును. అత్తరు పోసిన స్త్రీ పాపములు ప్రభువు క్షమించుట చూచినాడు, కానీ గ్రహించగలిగిన మనస్సు లేనందున అతడు ప్రభువు యొద్దకు రావలెనని, ప్రభువు నా పాపము క్షమించునని అనుకొనలేకపోయినాడు. అలాగూ అనుకొనలేకపోవుట కూడా పాపమే. నా బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనము లేదని అనుకొనుట పాపము. గనుక మనము ప్రభువు క్షమించునని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి పొందిన ఎడల ధన్యులమగుదుము. గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను. నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని విసికిన ఎడల అది కూడా యూదా లైనే వరుసే. గనుక యూదా మార్గములో పడి వెళ్ళవద్దు. నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప వచ్చునని స్తుతించుట అనేది మనమును కలిగి ఉండవలెను. అలాగునని ఎన్ని కష్టములు వచ్చినను అవన్నీ మేలు కొరకై వచ్చుచున్నవి అని స్తుతించడమే కృప. నిరాశ అనేది మనిషికి రాకూడదు. దానివల్ల నష్టమే కాని క్షేమము లేదు. యూదా పాపము ఏదనగా నిరాశ పాపము. యూదా స్వభావము పిరికితన. యూదా జ్ఞానము యేసు ప్రభు యొక్క ప్రేమలోతును తెలుసుకొనలేకపోవుటయే. మనిషి గర్వము అణగొట్టబడవలనంటే యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానించవలెను. ప్రభు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా రెండవ తప్పు. తాను చనిపోయి కీడు తప్పించుకొనవలెను అని అనుకొని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకొనెను. అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినప్పుడు ఇతరులను చావమనడము, చావవలనని విసుగకొనటము మొదలగునవన్నీ పిశాచి పుట్టించు తలంపులే. అవి యూదా మార్గములోనికి వెళ్ళుటే. విశ్వాసులైతే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చినని, కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు. యూదా పాపము నిరాశ అనే పాపము. పిరికి యూదా యేసు ప్రేమ యొక్క లోతును గ్రహించకపోయాను. శ్రమలు పడు కష్టము కంటేను నాకు కృతజ్ఞత లేకపోవటే ఆయనకు మరీ కష్టము. ఆయన కష్టములలో ఉండగా స్తుతిస్తే ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును. యేసు ప్రభువా, నీ శ్రమ, నీ దయ, నీ ప్రేమ, నీ జయము నిజముగా మేము గ్రహించవలెను. నేను స్తుతించుటకు సిలువ మీద నీవు చేసిన బోధను బట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును. నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు, నమస్కారములు, ముద్దులు. బల్లెముతో పొడుచుట ఆయనకు శ్రమ కాదు, కానీ మన పాపములు గ్రహించకపోవడమే ఆయనకు గొప్ప శ్రమ. సిలువ దగ్గర మేము స్తుతిస్తే సైతాను సిగ్గుపడును. నీవు చాలా సంతోషిస్తావు. ఈ స్తుతులు అంగీకరించుము. ఆయన సిలువ మ్రాను మీద మన కొరకు చేసిన పని మనము గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన. అందని పండ్లు అందుకొనుటకు నిచ్చెన ఎక్కుట సహజమైనది. దూరముగా ఉన్నవారికి చూచుటకు గుట్టెక్కుట సహజమైన సంగతి. నిచ్చెన ఎక్కుట మరియు గుట్టు ఎక్కుటలో భేదమున్నది. ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు? ఫలము అనే జయము కొరకు. తన శ్రమల ద్వారా ప్రభువునకు జయము వచ్చినది. ఇది తలంచుచూ స్తుతించుకొనవలెను. రెండవది, ప్రభువు జన్మించి 2018 సంవత్సరములైనందున నీవు సంతోషమందవలెను. ఈ కాలములో లోకాంతము వరకు ఎందరూ జన్మించరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను. ఆయన కాలములో పుట్టినవారు మాత్రమే గాక ఆదాము మొదలు లోకాంతము వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను. అనేక మందిలో నుండి సిలువ స్తోత్రములు వచ్చినట్లు చేసినందుకు స్తోత్రములు.
లోకములు ఎందరు స్తుతులు చెల్లించుచున్నారో ఆ స్థుతులతో మా స్థుతులు కలుపవలెనని కోరుచున్నాము. వధ్యస్తంభము అనగా యేసుక్రీస్తు వారు వధించబడిన స్తంభము, శిలువ స్తంభము. ఆ స్తంభమును చూచుటకు ఎవరు విశ్వాసమును గట్టిపరుచుకుందురో వారే ధన్యులు. నేను గొప్ప, నన్నే అందరూ మెచ్చుకొనవలెను అను అహంభావమును, బడాయి గర్వము, ఇతరులను లెక్క చేయని తనము ఇవన్నీ కలిగిన వారు శిలువ వైపుకు చూస్తే ఇవన్నీ పోవును, విశ్వాసము గట్టిపడును. అట్టి గర్వము అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కనుక కనిపెట్టి చూచుకొనవలెను. మొదటిగా తెలివిగలదానను, తెలివిగలవాడను నేనే అని స్వభావం ఉండకూడదు. నా తండ్రి ధనికుడు, నాకంటే అధిక సౌందర్యవంతుడు, తెలివిగలవాడు, గనుక నాకంటే గొప్పవాడు మరొకడు ఉండడని తలుంచుకునవలెను. ఎవడైనను గర్వించితే ఇద్దరు ముగ్గురు క్రింద పడవేసి కొట్టి వాని గర్వము అణుచుదురు. రెండవది గర్విష్ఠిని మాటల చేత నోరెత్తకుండా అణగొట్టుదురు. మూడవది గర్విష్ఠుని దేవుడే నీ గర్వము అణగదొక్కునని అందురు. అట్టి వానికి ఏ వర్తకములోనూ నష్టము వచ్చును. శిలువ మ్రాను మీద మన గర్వమంతా అణుగద్రొక్కబడెను. ఆయన మన పాపము కొరకు పాపమాయెను. 2 కొరింథీ 5:21 ఆయనను నేల మీద పడుకోబెట్టి శిలువకు అంటకొట్టి అప్పుడు శిలువను నిలవబెట్టిరి. మన గర్వమును, బడాయిని అణుగొట్టుటకు ఆయన శిలువ మీద అంటగొట్టబడెను. మన నిమిత్తమే ఆయన కొట్టబడెను. ఓ ప్రభువా, మా గర్వము అతిశయించుట అనే పాపము, అవిశ్వాసము ఇవన్నీయు నేను సిలువకు అంటగొట్టెను. ఇవన్నీ మా పాపములే, వాటన్నిటిని మా నిమిత్తమై నీవు సహించుకున్నందుకు నీకు వందనములు. జాన్ బన్యన్ అనే పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన రాసిన పుస్తకము యాత్రికుని ప్రయాణము, బైబిలు తర్వాత గొప్పగా ఎంచబడిన పుస్తకములలో అది ఒకటి. యాత్రికుడు ప్రయాణమైపోవచ్చు, తన వీపు మీద బరువు మూటతో నాశనపురము నుండి సియోనుపురములోని శిలువ దగ్గరకు రాగా వీపు మీది పాపపు మూట పడిపోయెను. మనము శిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకున్నట్టే. అట్టి ధన్యత శిలువనాథుడైన క్రీస్తు ప్రభువు నేడు మీకు దయచేయును గాక. ఆమేన్. నానే రాములు యేసు పైన వేసి కొన్నా, నీనెనరు నాకు స్తోత్రము. నానే రాములు యేసు పైన వేసి కొన్నా, నీనెనరు నాకు స్తోత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిది ఎదుటనే మాత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిది ఎదుటయే మాత్రము. మూడు సిలువాలు మోసేటివా, నాకై మూడు సిలువాలు మోసేటివా.